అధ్యక్ష, 2019 నుంచి 24 అని మీరు చూస్తే, 2019లో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 38,98,000 మంది విద్యార్థులు ఉన్నారు. 5 సంవత్సరాలు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది 38,26,000 మంది విద్యార్థులకు తగ్గిపోయింది. అంటే 72,117 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు. ఇది కరెక్ట్ కాదు, అంటే ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అంటే డౌట్ లేదు. అదేవిధంగా 117 జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. అది కూడా మేము డిస్కషన్లో ఉంది, దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్, ఉపాధ్యాయులు నియమిస్తాం, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం, జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం.